ఏం పేరు నీ పేరు? నా పేరు బూర నాగభూషణం. బూర నాగభూషణం, ఏం చేస్తారు? నేను సాయంత్రం నడుపుతా. సాయంత్రం నడుపుతుంటే ఇంత నిమ్మలంగా ఉంది, నిమ్మలంగా కూర్చున్నావు? అంటే బంద్ ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఆర్డర్ లేదు అని సేట్లు ఆసాములు అందరు బంద్ పెట్టించారు. బంద్ పెట్టించారు. బంద్ పెడితే ఇక ఇంటికానే ఉండుడు అవుతుంది. ఇప్పుడు ఫుల్ సౌండ్ల తోటి ఇట్లా సాయంత్రంతో ఉండాలి, మరి అంత బంద్ అయింది కానీ. ఎందుకని ఇప్పుడు సేట్లు నడపకపోతే కోములు బీములు రాకపోతే బంద్ ఉంటాయి. ఎట్లా ఉండే మరి గతంలో? మంచిగా గతం ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే సీరియల్ నడిచినప్పుడు ఫటాఫట్ నడిపిస్తురు, పట్టేంత పగారు వస్తుండే, 15,000 20,000 ఇట్లా పగారు వస్తుండే. చేసిన తీరుగా ఇప్పుడు ఎట్లనే నువ్వు సాయంత్రం రోజు లెక్కనా లేకపోతే నెల జీతం? ఇక ఇప్పుడు అవి బంద్ ఉన్నాయి కాబట్టి తెల్ల బిల్లు వచ్చినాయి అని చెప్పి కండలు దుడుతున్నా. కండలు దుడుతున్నా ఇంకా మళ్ళీ స్టార్ట్ కావాలి. సరే, నేను ఇప్పుడు ఎట్లా ఉంది మరి? అయ్యో, నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తున్నావు ఈ సిరిసిరి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు? బాగానే రోజు ఎన్ని చూసినావు? ఒక్కొక్కరు పాపం ఊళ్ళు వేసుకుని బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కదా. 15-20 ఏళ్ళ కింద అయితే ఏం పనులు లేక భీమండి బొంబాయి పోకుంటూ అచ్చుడు, మళ్ళా బండి కిరాయి బాగా చేసుకొని మళ్ళా ఓడు అచ్చుడు, ఇదే పని ఉండే. మరి గత ప్రభుత్వం అయితే 15 ఏళ్ళు మంచిగా నడిచినాయి సీరియలు, మంచిగా నడితే జర అందరు మంచిగా సుఖం ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే ఏ ప్రభుత్వం అయితే మనకు నడుస్తాయి అంతే, అందరం బతకాలి. నీకేం రావాలో నీకు ఇంట్లో ఏమి వచ్చినా గయ్యే ఇస్తే అయిపోతుంది. నిజంగా చెప్పే, ఇప్పుడు ఎన్ని సంవత్సరం ఎన్ని నెలలు దొరికింది నీకు పని బతుకమ్మ చీరల మీద కానీ లేకపోతే యూనిఫామ్లు దాని దీంట్లో కానీ? బతుకమ్మల చీరల మీద 8 నెలలు నడిపిర్రు. ఇక మళ్ళా మిగతా 4 నెలలు పాలిస్టర్ అన్నట్టుగా పీసీ అన్నట్టుగా నడిచినాయి. ఇక వీటి మీద నడిపించారు సేట్లు, ఆసాములు కానీ సేట్లు కానీ జర వాళ్ళ లాభదాయకం ప్రకారంగా అందరి నెట్టుకొచ్చిర్రు. ఇక వర్కర్లు ఎట్లా బతకాలి? అది కూడా వస్తుందే. మరి ఏం సంగతి ఇప్పుడు సడన్ లా ఇప్పుడు వారం రోజుల నుంచి పని లేకపోయా అది లేకపోయా? వారం రోజులు కాదు, 15 రోజుల బంద్ ఉండి. 15 రోజులు అవుతుంది బంద్ ఉండి, ఏం పని లేదా ఏం లేదా ఎట్లా బతుకుడు అనేది అందరు ఇచ్చారం. అదే ఉన్నది. మరి ఇప్పుడు వచ్చి కొత్త గవర్నమెంట్ పోయి పాతది పోయింది, కొత్త గవర్నమెంట్ అంటుంది ఇంకా కొన్ని రోజులు కావాలి, మేము ఇప్పుడే ఎక్కినాం అంటుంది. ఇప్పుడు 2 నెలలు అయిపోయి మరి ఇతరా బతుకమ్మ చీరలు ఇతరా ఇయ్యాలి. మరి అసలు బతుకమ్మ చీరలు ఇతనే కదా అందరు మళ్ళా బతుకుతారు మంచిగా, అంతేనా? ఇయ్యాలని మీరు అందరూ అందరికి ఇచ్చేయాలి. ఇప్పుడు మీ ఇది వరకు మీ ఎమ్మెల్యే సార్ ఉండే, అప్పుడు మంత్రి ఉండే, కేటీఆర్ ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా మన ఎమ్మెల్యే కేటీఆరే. కేటీఆర్ మాట్లాడతాడు అవి చేయాలి కదా. మరి ఇప్పుడు ఒక దగ్గర దగ్గర 100,000 కుటుంబాల ముచ్చట ఇది, పరోక్షం ప్రత్యక్షం 10 లక్షల మంది. వేరే ఊర్లో కూడా వచ్చి సిరిసిల్ల మీదనే ఉంటారు. అవును, ఎందుకంటే అక్కడ పల్లెటూరులలో సాంచలు లేవు కదా. అవునవును, ఇక్కడనే వచ్చి పని చేసుకొని వాళ్ళ భార్య పిల్లలకు పోషకర్త కొరకు ఇంత పని చేసి పైసలు పంపుతారు, వాళ్ళు పొట్టకెళ్ళ తీసుకోవాలి. అవును, ఎట్లా మరి ఎందుకు ఇప్పుడు సిరిసిల్ల మీద ఇంత కచ్చ ఈ ప్రభుత్వానికి? కక్ష ఏమున్నది, వాళ్ళు ముంగడి కత్తలేరు. అంతే, కక్షలు దేని మీద పెట్టుకోరు ఏ ప్రభుత్వం కూడా. కానీ ముంగడి కచ్చ అన్ని పనులు చేస్తే అందరికి నడుస్తాయి, అంతే లేకపోతే కష్టమే. ఓకే ఓకే, మరి ఏం చెప్తావు? ఏమైనా చెప్పాలనుకుంటే సిరిసిల్ల ఒక సాంచలు నడిపే వ్యక్తిగా ప్రభుత్వాన్ని చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? ఏం చెప్తాం, ఇది వరకు బతుకమ్మ సీరియల్ ఆర్డర్ వచ్చింది, అందరికి బతుకుదేరు చూపించాలని అది ఒకటే చెప్తాం. అంతే అంతే, లేకపోతే ఇక మళ్ళా రోడ్ల మీద పడతాం. అందరు పబ్లిక్ రోడ్ల మీద పడితే మళ్ళా గవర్నమెంట్ కే పేరు ఖరాబ్ అవుతుంది కదా. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చింది పేరు ఖరాబ్ చెప్తుంది అన్నట్టుగా ఉంటది. సరేనే పెద్ద మనిషి, మంచిది. ఏం పేరు? నీ పేరు సంగమేష్. సంగమేష్, ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నావు సాంచర్? 10 సంవత్సరాల నుంచి నడుపుతున్నా. అంత ముందు భివండిలో పనిచేసేవాడిని. ఇక్కడ కేసీఆర్ సార్ వచ్చినాక బతుకమ్మ చీరలు అనేటివి ఆయన కేసీఆర్ సార్ తీసిండు. అప్పటి నుంచి భివండి పగారు ఇక్కడనే పడుతున్నాయని నేను భివండి పోయేది బంద్ చేసి ఇక్కడనే సిరిసిల్లనే వచ్చి పగారు అంటే భివండిలో వచ్చే డబ్బులు ఈడ వస్తున్నాయి అన్నట్లు. సెకండ్ భివండి అయిపోయింది ఇది, భివండి వదిలేసిన దూరం అయిందని. కేసీఆర్ సార్ ఉన్నంత వరకు అయితే ఏ లోటు లేకుండా వస్త్ర పరిశ్రమ మంచిగానే నడిపించిండు. మరి ఇప్పుడైతే కేసీఆర్ సార్ లేదు, మరి కొత్త ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు మరి కేసీఆర్ సారు నడిపించినట్లు ఈ వస్త్ర పరిశ్రమని ముందుకు తీసుకెళ్లాలని మనవి చేస్తున్నా. మరి ఎందుకు ఆపినవ్వాలి అది? అదే వాళ్ళ సారోళ్ళు మరి వాళ్ళు
బకాయిలు ఉన్నాయి అవి ఇవి అని వాళ్ళు పెద్ద సార్లు వాళ్ళు చెప్తున్నారు, మేమేం వర్క్ వెళ్ళరాము. అక్కడ నుంచి బట్ట ఏదైతే ఉంటుందో ఇస్తే మేము నడిపిస్తే మా బాధ్యత. కానీ పెద్ద పెద్ద మాటలు మాకు తెలియవు, వాళ్ళ ముచ్చటైందో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. ఇప్పుడు మీకు అన్ని మంచి తీరుగున్నాయి, ఏది బీమా ఇచ్చారు మీకు? అన్ని ఇచ్చారు, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు బీమా ఇచ్చిండు, 5000 ఇచ్చిండ్రు. ఆ తర్వాత కట్నే శాస్త్రం బతుకుతున్నాం, సబ్సిడీ ఇచ్చిండు. అన్ని అట్లే కొనసాగుతాయా, కొనసాగాలని అంటారా ఎట్లా? అవన్నీ కొనసాగాలని మేము కోరుతున్నాం ప్రభుత్వానికి. అంతే మంచిగా ఉన్నావు కదా ఈ 10 రోజులు, 15 రోజులు అయితే మంచిగా. ఇప్పుడు ఏం మరి ఒక క్లారిటీ రాకుండా మరి మీ అందరి జీవితాలు ఇప్పుడు రోడ్ల మీద పడి అదే రోడ్ల మీద పడకుండా చూడాలనే ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేము. కోరుతున్నారు మరి వాళ్ళు ఏమో సపోర్ట్ చేసలేరు మాకు, ఇంకా వేరే వేరే గ్యారంటీ ఉన్నాయి. దీని తర్వాత లాస్ట్ చూస్తామని అంటున్నారు. ఎట్లా లాస్ట్ చూడకుండా అయ్యా మీరు కూడా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఈ మా కార్మికుల బాధలన్నీ వారితో చెప్పాలని మీకు కూడా మనం చేస్తాం. ఓకే, ఇప్పుడు ఎట్లా నువ్వు నెల జీతానికి చేస్తున్నావా లేకపోతే రోజు రోజుకి? లే, వారానికి. వారానికి ఎంత పడుతుంది నీకు? వారానికి ఇప్పుడు ఈ తెల్లబట్ట నడిపిస్తే 3000, 3500 వస్తుంది సార్. నడిపిస్తే మొత్తం నడిపిస్తే వారం పొద్దు. వారం పొద్దు ఎట్లా ఉంటుంది? కరెంట్ మంచిగా ఉంటుందా? కరెంటు పోతుంది సార్. పోతుందా? పోతుంది, అప్పుడప్పుడు పోతుంది. అంతకుముందు పోకుండా ఇప్పుడు అయితే పోతుంది. పోతుంది. పెద్ద సమస్యలే. మరి ఇప్పుడు రేపు ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళీ కరెంటు పోతే అదే కరెంటు పోకుండా చూడాలని మేము కోరుతున్నాం. కోరుతున్నాం మీకు రావాల్సిన బెనిఫిట్స్ రావాల్సిందే. మళ్ళీ ఎప్పటిలాగా ఇప్పుడు కేటీఆర్ సార్, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎట్లా నడిచిందో అదే విధంగా కరెంటు పోకుండా నేతనాలని ఆదుకోవాలని ఈ గవర్నమెంట్ ను కూడా మేము ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటూ మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్.